దాదాపుగా అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ లేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అంటే మనం షార్ట్కట్ లో ఏపీ అంటాం. ప్రత్యేక హోదా పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో అమితుమి తేల్చుకోవాలా, ప్రత్యేక హోదా సాధించి తీరాలా అనేటువంటి పట్టుదల రోజురోజు కూడా పెరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా మొన్న 4 సంవత్సరాల తర్వాత కూడా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఎగనామం పెట్టడంతో ప్రజల్లో పూర్తిగా ఆగ్రహం ఉంది, అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి ఆగ్రహాన్ని తనకు రాజకీయంగా నష్టం లేకుండా చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు తప్ప ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక హోదా సాధించి తీరాలా అనేటువంటిది ఏ కోసన కూడా లేదు. మొన్నటి వరకు కూడా ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏం సాధించినాయని చెప్పి ప్రశ్నించినాడు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం పెడితే ఏకగ్రీవంగా ఆమోదింపజేశాం. వైఎస్ఆర్ పార్టీగా మేము ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు లీడ్ చేయండి, ఢిల్లీతో పోరాడతాం, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం మెడలొంచేలాగా అవసరమైతే పోరాటాన్ని మేమందరం సహకరిస్తామని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి 2 సార్లు ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత అర్ధరాత్రి పూట సడన్గా ప్యాకేజీకి అంగీకరించినాడు. ప్యాకేజీకి అంగీకరించే అర్ధరాత్రికి తర్వాత రోజు అసెంబ్లీ సమావేశం ఉంది. అసెంబ్లీ సమావేశం ఉన్నా కూడా అసెంబ్లీని అవమానపరిచేటట్టు ఒక్కసారిగా హోదా నుంచి ప్యాకేజీని అందుకున్నాడు. ఇప్పుడేం మొన్నటి రోజు మళ్ళా ప్రజల ఆగ్రహం ఆవేశాన్ని చూసిన తర్వాత, ప్రజల హోదా కోసం పరితపిస్తున్నదని చూసిన తర్వాత మరీ హోదా మాకు కూడా ఇవ్వాలన్నాడు. ఇప్పుడేం మళ్ళా హోదా వల్ల ఏమొస్తుంది అనేటువంటి పూటకు ఒక మాట, క్షణానికి ఒక మాట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీనియర్గా ఉన్నటువంటి ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం. నిజంగా మీకు హోదా పైన అంత పట్టుదల చేయాలనేది ఉంటే జగన్ గారు ప్రతిపాదించినారు, మేము రాజీనామా చేస్తున్నాం, మీరు కూడా రాజీనామా చేయండి. 25 మంది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తే ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది, ప్రజల పోరాటానికి అనుగుణంగా దాన్ని ముందు దూసిపోవడానికి తోడ్పడుతుందన్నారు. అవసరమైతే మేము అవిశ్వాసం కూడా పెడుతున్నాం, అవిశ్వాసానికి నోటీస్ కూడా ఇచ్చినాం, అవిశ్వాసాన్ని సపోర్ట్ చేయండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరినారు. ఈరోజు అవిశ్వాసానికి సపోర్ట్ చేయడం ద్వారా, లేకపోతే అవిశ్వాసం తానే ఇచ్చినా పర్వాలేదు, ఎంపీలు రాజీనామా చేయడం ద్వారా ఈ ప్రత్యేక హోదా కోసం పాటుపడాలి తప్ప, ఈరోజు ఒకవైపు హోదా కోసం ఇంత పెద్ద పోరాటం చేస్తామంటే మరోవైపు పారిశ్రామిక సదస్సుల పేరు మీద లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి, రాష్ట్రం బ్రహ్మాండంగా పెట్టుబడుల ప్రవాహం రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని చెప్పి ప్రపంచంలోనే నంబర్1గా తీర్చిదిద్దుతా అనేటువంటి ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు జీడిపి కేంద్రంలో 6 శాతం 7 శాతం ఉంటే మాది 12 శాతం పెరుగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు అగ్రికల్చరు కేంద్రంలో 2 శాతం 3 శాతం ఉంటే మేము 12 శాతం 14 శాతం సాధిస్తున్నామని చెప్పి చెప్తున్నాడు. ఈ విధంగా విపరీతమైనటువంటి గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళందరినీ కూడా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు, ఈరోజు రాష్ట్రానికి మోసం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత జరుగుతూ ఉన్న కేంద్రంలోనే కొనసాగుతున్నాడు. ఒకవైపు నేను ఎవరికి భయపడను, కేంద్రంతో అయినా పోరాడతా అంటాడు, మరి ఒక క్షణంలోనే కేంద్రంతో పోరాడితే ఏమొస్తుందంటాడు, కేంద్రంతో పోరాడితే పోలవరం రాదంటాడు, లేకపోతే రాజధాని విషయంలో అన్యాయం జరుగుతుందంటాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా హుందాగా ఒక నిజాయితీగా చిత్తశుద్ధితో వ్యవహరించడానికి బదులు ఈరోజు మామూలు బజారు మనిషి మాట్లాడినట్టు మాట్లాడటం అనేటువంటిది చాలా అన్యాయం. ఈరోజు ఎప్పుడైతే తెలంగాణలో ఈయన పైన కేసు నమోదైందో ఓట్లు కొనుగోలు చేస్తూ కోట్ల రూపాయలు అందించేటువంటిది పట్టపగలు పట్టుబడడంతో ఆ రోజు నుంచి కూడా ఈయన పూర్తిగా మారిపోయినాడు. ఈరోజు కేంద్రాన్ని చూస్తేనే ఒక పులిని చూసినట్టుగా భయపడతా ఉన్నాడు. ఈయన భయానికి కారణం ఈయన చేసినటువంటి అవినీతే కారణం. ఈరోజు టీడీపీ బీజేపీ నాయకులు ఓపెన్గానే చెప్తా ఉన్నారు, 1000 కోట్ల అవినీతి జరిగింది, కుప్పంలోనే అవినీతి జరిగిందని చెప్పి చెప్తా ఉంటే నా పైన విచారణ వస్తుందనేటువంటి భయం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉందనేది మేము అభిప్రాయపడతాం.